Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ రాహుల్, ఇక్కడ లోకేష్. టీడీపీలో గులాం నబీలు ఎవరు? దేశంలో ఒక హాట్ పొలిటికల్ టాప్గా సీనియర్ మోస్ట్ నేత గులాం నబీ ఆజాద్ ఉన్నారు. ఆయనది అచ్చంగా అర్ధశతాబ్దం పైగా సాగిన రాజకీయ జీవితం. కాంగ్రెస్లోనే పుట్టి అందులోనే పెనవేసుకుపోయిన రాజకీయం ఆయనది. ఇందిరాగాంధీ జమానాలో మంత్రిగా పనిచేసి ఈరోజు దాకా చురుకుగా ఉన్న రాజకీయ నాయకులు కాంగ్రెస్లో బహుతక్కువ. అలాంటి వారిలో గులాం నబీ ఆజాద్ అతి ముఖ్యుడు. అలాంటి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్కి ఒక శుభోదయాన తలాఖ్ అనేశారు. ఆయనకు కాంగ్రెస్ విధానాలు నచ్చక కాదు. ఈ దేశానికి కాంగ్రెస్ కంటే గొప్ప ఆల్టర్నేషన్ ఉందని కాదు, కానీ కాంగ్రెస్లో చోటు చేసుకున్న కొత్త పరిణామాల వల్లనే గులాం నబీ ఆజాద్ ఆ పార్టీని వేడాల్సి వచ్చిందని అంటారు. రాహుల్ గాంధీ ఆధిపత్యం ఎక్కువ కావడం, ఆయనకు తల్లి సోనియా గాంధీ ఫుల్ సపోర్టుగా ఉండడం, సీనియర్లకు గౌరవం లేకపోవడం, స్థూలంగా చూస్తే ఆజాద్ కాంగ్రెస్ని విడిపోవడానికి ఇదే మెయిన్ రీజన్. ఆయన కూడా మీడియా ఇంటర్వ్యూలలో అదే చెబుతూ వచ్చారు. మరి ఇదే గులాం నబీ ఆజాద్ ఇందిరాగాంధీ వారసుడిగా రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు ఏ కోసానా ఇబ్బంది పడలేదు. దానికి కారణం రాజీవ్ గాంధీకి తన సమర్థతను అన్నిటా చూపించారు, గొప్ప నాయకుడు అనిపించుకున్నారు. ఇక సోనియా గాంధీ నాయకత్వంలో పగ్గాలు తీసుకున్న ఆజాద్ ఆమెకు పూర్తిగా సహకారం అందించారు. దానికి కారణం ఆయన తనకు అంతా తెలుసు అనుకుంటుండడమే. కానీ రాహుల్తోనే ఇబ్బంది వస్తోంది. దానికి కారణం ఆయన తనకు అంతా తెలుసు అనుకుంటుండడమే. పార్టీకి అతిపెద్ద మేధావి పరునుగా ఉన్న, అనుభవ సంపదగా ఉన్న సీనియర్లను కాదని అనుకోవడమే. దీంతోనే తేడా వస్తోంది. అందుకే ఆజాద్ కూడా చివరికి కాంగ్రెస్ని విడిచిపెట్టక తప్పలేదు. అంటే రాహుల్ ఛాయిస్ అన్నది కాంగ్రెస్లో చాలామంది సీనియర్లకు మింగుడు పడకుండా ఉందా అన్నదే అతిపెద్ద డౌట్. ఇక ఇదే రకమైన పోలిక ఇప్పుడు ఏపీలో 4 దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశంలో కూడా ఉంది అంటున్నారు. తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయకత్వాన్ని ఎవరూ ఇప్పటిదాకా ప్రశ్నించలేదు. ఆయన ఎన్టీఆర్ వంటి మేరు నగధీరుడి నుంచి పార్టీని లాగేసుకున్నప్పుడు కూడా ఆయన వెన్నంటి నడిచారంటే చంద్రబాబు సమర్థత మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉండడమే. అటువంటి చంద్రబాబు ఇప్పుడు పుత్ర వ్యామోహంలో పడిపోయారు అని ఆ పార్టీలో వినిపిస్తున్న మాట. లోకేష్ కూడా సీనియర్లను పెద్దగా పట్టించుకోరు అన్న విమర్శలు ఉన్నాయట. అలాగే ఆయన కూడా తనను తాను ఎక్కువగా ఊహించుకుంటారు అని అంటారు. అలాగే లోకేష్ సమర్థత మీద కూడా సీనియర్లకు అనేక రకాలుగా డౌట్లున్నాయి. అందుకే ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే సీమ జిల్లాల వరకు సీనియర్లు చంద్రబాబు నాయకత్వమే మేలు అంటున్నారు. తాము ఆయన కిందనే పనిచేస్తామని గట్టిగా చెబుతున్నారు. అయితే చంద్రబాబుకు రాజకీయంగా ఇంకా ఓపిక చాలా ఉంది. ఆయన వచ్చే ఎన్నికలలో తన ఫేస్ని చూపించే జనాల ముందుకు వెళ్ళబోతున్నారు. అయితే చంద్రబాబు కూడా తన తరువాత లోకేష్ పగ్గాలు చేపట్టాలని ఆశిస్తున్నారు. చంద్రబాబు తరువాత అంతటి సమర్థుడు లోకేష్ కారన్న భావన ఉంది. ఇప్పుడు టీడీపీలో చూస్తే ఇక్కడ కూడా గులాం నబీలు చాలామందే ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతానికి చంద్రబాబు జమానా సాగుతోంది. లోకేష్ని వీలైనంతగా పక్కన పెడుతున్నారు కాబట్టి సరిపోతోందని, ఆయన మరింతగా ఫోకస్ చేసి ముందుకు తెస్తే మాత్రం పసుపు పార్టీలో కూడా గులాం నబీ ఆజాద్లు చాలామందే బయటకు వస్తారా, లోపల ఉండి పోరాడతారా అన్నది అతిపెద్ద చర్చగానే ఉందని అంటున్నారట.